అఖిల పక్ష సమావేశంలో ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. అఖిల పక్ష భేటీకి ఆ పార్టీ తరపున మేకపాటి రాజమోహన్ రెడ్డి హాజరయ్యారు. ల్యాండ్ అక్విజిషన్ లో పంట భూములన్నీ రైతుల నుంచి లాక్కురాదనే అన్నదే తమ పార్టీ నిర్ణయమన్నారు ఆయన. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక లోటున్న ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా సహకరించాలన్నారు. సమావేశాల్లో ఈ అంశాలను లేవనెత్తామంటున్న వైసీపీ ఫ్లోర్ లీడర్ మేకపాటితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అఖిలపక్ష సమావేశంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి స్పెషల్ స్టేటస్ తో పాటు రాష్ట్రాభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు. సార్, చెప్పండి, మీ పార్టీ తరఫున రైజ్ చేసేటువంటి అంశాలు ఈ రోజు అఖిలపక్షంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మీరు ఏ అంశంపైన దృష్టి సారించే అవకాశాలు ఈ సెషన్లో? నేను చెప్పాను కదా, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు కూడా చాలా బ్రీఫ్ గా చెప్పండి, ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పండి అని అడగడం జరిగింది. దాని మీద నేనుగా చెప్పింది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం UPA 2 ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు చేసిన వాగ్దానాలు కానివ్వండి, రాజ్యసభలో చేసిన వాగ్దానాలు, అలాగే బిల్లు పొందుపొచ్చిన విషయాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాటించాలి. లేని పక్షంలో చాలా ఇబ్బందులు వస్తుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం, చాలా ఇబ్బందుల్లో ఉంది. మొన్న హుదూద్ తుఫాన్ వచ్చి 4 జిల్లాలు ఇబ్బందులు పడ్డాయి. అలాగే మిగతా జిల్లాల్లో కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా పెద్ద కరువుగా ఉంది. అందువల్ల మంచినీటికి కూడా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు కేంద్రం చెప్పిన విషయాలు, మీరు చెప్పని విషయాలు కాదు, చెప్పినటువంటి విషయాల్ని తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించాలని కోరడం జరిగింది. అవి రేపు డిస్కషన్ లో కూడా వస్తాయి. అన్నింటిలో కీలకంగా చూసుకుంటే స్పెషల్ స్టేటస్ ప్రధానంగా ఏపీకి రావాల్సినటువంటి అంశం. దానిపైన మరి మీ పార్టీ ఈ సెషన్ లోపు ఎలాంటి ఒత్తిడి కేంద్రంపై తీసుకొచ్చారు? తప్పనిసరిగా దాని గురించే చెప్పాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చెప్పిన విషయాలతో దానిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు. ఆ విధంగా పారిశ్రామికంగా కూడా రాష్ట్రం డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అన్ని విధాలా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటుంది. అసలు 5 సంవత్సరాలు అనేది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు అంటే బీజేపీ వాళ్ళు వెంకయ్య నాయుడు గారే చెప్పారు, 10 సంవత్సరాలు మేము వస్తాం, తప్పనిసరిగా 10 సంవత్సరాలు చేస్తామని చెప్పడం జరిగింది. మా పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే 15 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఎలక్షన్ అయిన వెంబడే మేము మే 19వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో అది ఉంది, తప్పనిసరిగా 15 సంవత్సరాలు ఇవ్వాలి అని కూడా కోరడం జరిగింది. మిగతా విషయాలతో పాటు అదే తప్పనిసరిగా ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలి తప్పనిసరిగా అని చెప్పేది కోరుకుపోతున్నాం. ల్యాండ్ అక్విజిషన్ చూసుకుంటే ఇప్పుడు బిల్లు ప్రధానంగా ఇక్కడ బడ్జెట్ సమావేశాల్లో తీసుకురాబోతుంది. ఆ అంశంపైనే సెషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు పట్టుబట్టేటువంటి అవకాశాలు పడుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాల్ని తీవ్రంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి, మీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండదు? మా పార్టీ స్టాండ్ కూడా కొన్నింటి ఆ విషయాల్లో రిజర్వేషన్ ఉందండి. అందుకనే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని మన పత్రికాముఖంగా చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా అందరికి ఆమోదయోగ్యంగా ఉండే పద్ధతిలో దాన్ని డ్రాఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లుంది. కాబట్టి చూద్దాం వచ్చినప్పుడు. సార్, ఇది కాకుండా చూసుకుంటే విశాఖపట్నం రైల్వే జోన్ విషయం పైన కూడా ఉంది, రైల్వే జోన్ చేయాలనే అంశం పైన మీ పార్టీ ఎలాంటి నిర్ణయం ఈసారి కేంద్ర ప్రభుత్వంపై? ఇవన్నీ కూడా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నాయండి. తప్పనిసరిగా రైల్వే జోన్ ఏర్పరుస్తామని చెప్పడం జరిగింది. వీ షల్ డూ ఇట్ అన్నట్టుగా చెప్పారు దానిలో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల చాలా అంశాలు ఉన్నాయి మనకి, అవన్నీ కూడా తప్పనిసరిగా చేయాలని మేము కోరుకుంటున్నాం, కోరాం కూడా. విభజనకు సంబంధించిన బిల్లు పూర్తి స్థాయిలో 7 ఏడాది పూర్తయింది, అది ఆమోదం పొంది, అయినప్పటికీ ఇప్పటికీ క్లియరెన్స్ లేనటువంటి పరిస్థితి అన్ని అంశాలపైన, మరి మీరు ఏ విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం? అందుకనే ఇప్పుడు ఆల్ పార్టీ లీడర్స్ మీటింగ్ లో కూడా మేము చెప్పడం జరిగింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్పారు, చివరిలో కాంగ్రెస్ ఈవెన్ బీజేడి భర్తృహరి మిస్టర్ దాని ఫ్లోర్ లీడర్ భర్తృహరి గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే చివరిలో కాంగ్రెస్ వాళ్ళు కూడా మల్లికార్జున ఖార్గే గారు కూడా ప్రస్తావించారు దాన్ని. అందువల్ల అందరూ సానుకూలంగానే ఉంటారు దానికి, చూద్దాం ఎలా జరుగుతుందో. రాజధాని విషయంలో చూసుకుంటే ల్యాండ్ అక్విజిషన్ బిల్ ఏ విధంగా ఉందో, రాజధాని పూర్తి స్థాయిలో నిర్మాణ విషయంలో కూడా వ్యవసాయ భూములు ఎక్కువగా జరిపి భూములు తీసుకున్న పరిస్థితి ఉంది, ఈ విషయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అందుకనే కదా ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని, అది ఇంకొక సూటబుల్ లొకేషన్ చూసుంటే సరిపోయి ఉండేది. అట్లా కాకుండా 3 పంటలు పండే మహత్తరమైనటువంటి మంచి పొలాల్ని వాటిని అక్వైర్ చేయాలని చూసినందువల్ల అక్కడ రైతుల్లో బాగా ఆక్షేపణ ఉంది, వ్యతిరేకత ఉంది. అది మరి ఎందుకు చేశారో ఏమిటో మరి. మొత్తంగా 2014 విభజన చట్టాన్ని గౌరవించాలి, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినపడుతుంది. అంతేకాకుండా స్పెషల్ స్టేటస్ పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కెమెరామెన్ సుభాష్, సురేష్, NTV పార్లమెంట్ నుంచి న్యూఢిల్లీ.